హలో పిల్లలు, మునుపటి వీడియోలో 100వ అంటే 100th భాగం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుందాం. అప్పు, చందా తమ తమ ఇళ్ల కోసం బల్లలు కొనేందుకు బజార్కి వచ్చారు. చందాకి ఈ టేబుల్ బాగా నచ్చింది. తను బాబాయిని అడిగింది, బాబాయ్ బాబాయ్, ఈ టేబుల్ పొడవు ఎంతుంటుంది? ఈ టేబుల్ 1.20 మీటర్లు పొడవుంది, బాబాయ్ చందాతో చెప్పాడు. అంటే 8 మీటర్లవుతుంది బాబాయ్, నాకేమీ అర్థం కాలేదు. చందా ఆలోచనలో మునిగిపోయింది. అమ్మాయి చందా, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. చెప్పు, 1 మీటర్ 8 సెంటీమీటర్లకి సమానం? 100 సెంటీమీటర్లకి. సరిగ్గా చెప్పావు. దీనర్థం 1 సెంటీమీటర్ మీటర్ యొక్క 100వ భాగం, అంటే 100th భాగం. రా, నేను నీకు ఏదైనా సంఖ్య యొక్క 100వ భాగాన్ని దశాంశ బిందువును అంటే డెసిమల్ పాయింట్ ఉపయోగించి ఎలా రాయగలమో చూపిస్తాను. 1 సెంటీమీటర్ అంటే 1 మీటర్లో 100వ వంతు. ఇక్కడ మనం 1ని 100తో భాగిస్తున్నాము. నువ్వు నాకు చెప్పగలవా 100లో ఎన్ని 0లుంటాయో? బాబాయ్ చందన్ అడిగాడు. 2 0లు. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు ఇది చాలా సులభం. మనం సంఖ్య యొక్క చివరి నుండి ప్రారంభించి దశాంశ బిందువును అంటే డెసిమల్ పాయింట్ 2 సార్లు ఎడమవైపుకి ఈ విధంగా జరుపుతాం. మొదటిసారి, ఇంకా ఈ సంఖ్యలో కేవలం 1 అంకె ఉన్నందున మనం దాని ఎడమవైపున 0ని జోడిస్తాము. ఆపై మళ్ళీ 2వసారి దశాంశ బిందువును ఎడమవైపుకు జరుపుతాము. ఈ విధంగా 1 సెంటీమీటర్ అవుతుంది 0.01 మీటరు. బాబాయ్ చందాకి వివరించాడు. అలాగా, ఇప్పుడు నాకు అర్థమైంది బాబాయ్. ఈ బల్ల పొడవు 1.20 మీటర్లు. దశాంశ బిందువు తర్వాత 20 లేదా 1 మీటర్లో 100లో 20వ అంటే 20/100th భాగం. 1 మీటర్లో 100వంతు 1 సెంటీమీటర్తో సమానం కాబట్టి 1 మీటర్లో 100వంతులలో 20వ భాగం అనేది 1ని 20తో గుణించిన దానికి లేదా 20 సెంటీమీటర్లకి సమానమవుతుంది. ఆ విధంగా ఈ బల్ల యొక్క పొడవు 1 మీటర్ ఇంకా 20 సెంటీమీటర్లవుతుంది. సభాస్, నువ్వు చాలా త్వరగా నేర్చేసుకున్నావు అని చందాతో బాబాయ్ అన్నాడు. అప్పుకు ఈ బల్ల నచ్చింది. బాబాయ్, ఈ బల్ల పొడవు ఎంత? చందా బాబాయ్ని అడిగింది. 2 మీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. బాబాయ్ చందాతో అన్నాడు, పిల్లలు, మీరు చెప్పగలరా ఈ బల్ల యొక్క పొడవును మనం దశాంశ బిందువును అంటే డెసిమల్ పాయింట్ ఉపయోగించి ఎలా రాయవచ్చో? కావాలంటే మీరు వీడియోను ఆపి సమాధానాన్ని కనుగొనవచ్చు. బల్ల యొక్క పొడవు 2 మీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు 100లో 5వ అంటే 500th భాగం. మరో విధంగా చెప్పాలంటే 5ని 100తో భాగిస్తున్నాము. దీన్ని దశాంశ బిందువును ఉపయోగించి రాయడానికి మనం బాబాయ్ చెప్పిన విధంగా మొదటి 5 చివరి నుండి ప్రారంభించి దశాంశ బిందువును 1సారి ఎడమవైపుకు జరుపుదాం. తరువాత 5 కేవలం 1 అంకెతో రూపొందించబడినందున 5కి ఎడమవైపు 1 0ని జోడించడం ద్వారా దశాంశ బిందువును మరోసారి ఎడమవైపుకు జరుపుతాం. ఈ విధంగా 5 సెంటీమీటర్లు 0.05 మీటర్లు అవుతుంది. ఇప్పుడు మనం దీనికి 2 మీటర్లు జోడిస్తే
బల్ల పొడవు 2.05 మీటర్లు అవుతుంది. చందా అప్పు తమ తమ బల్లలు కొనుక్కుని సంతోషంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా 100వ భాగం అంటే 100th అంటే ఏమిటి, దీని గురించి మరింత తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం.